ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా నోబెల్ ప్రైజెస్ 2021 గురించి తెలుసుకుందాము. దీనికి సంబంధించిన జీకే వీడియో అనేది నేను ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో మీకు ఇక్కడ ఐఎన్ఎస్ సింబల్ దగ్గర అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను. ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. నోబెల్ బహుమతి అనగానే మనకి గుర్తొచ్చేది ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థమే ఈ నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతిని ప్రతి సంవత్సరం కూడా ప్రదానం చేస్తారు. అలాగే ఇది మరణానంతరం ఈ బహుమతి అనేది ఇవ్వరు. దీన్ని 1901 నుంచి ప్రదానం చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇప్పుడు మనం 2021 గురించి చూస్తే కనుక నోబెల్ బహుమతిని ఈ సంవత్సరంలో 13 మంది పొందారు. ఈ 13 మందిలో 12 మంది పురుషులు, ఒక స్త్రీ ఉన్నారు. ఈ ఒక స్త్రీ అనే ఆమె శాంతి విభాగంలో ఈ నోబెల్ బహుమతిని పొందారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఈ నోబెల్ బహుమతి పొందిన గ్రహీతలు అమెరికాకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ సంవత్సరము నోబెల్ పురస్కారాన్ని మొదటిగా 5 రంగాల్లో ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం అయితే కనుక 6 రంగాల్లో ఇస్తున్నారు. ఇవేంటి అనేది ఇప్పుడు చూద్దాము. మొదటిగా ఇచ్చినప్పుడు మెడిసిన్, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, సాహిత్య శాస్త్రం, శాంతి రంగం, ఈ 5 రంగాల్లో ఇచ్చేవాళ్ళు. తర్వాత 1968 నుంచి ఈ ఆర్థిక శాస్త్రంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా 6 విభాగాల్లో ఇస్తున్నారు. ఆర్థిక శాస్త్రంలో 1968 ప్రారంభించినప్పటికీ 1969 నుంచి అయితే ప్రదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే కనుక మెడిసిన్ నుంచి ఇద్దరికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. అలాగే భౌతిక శాస్త్రం నుంచి 3, రసాయనిక శాస్త్రం నుంచి 2, సాహిత్య విభాగం నుంచి 1, శాంతి విభాగం నుంచి 2, ఆర్థిక శాస్త్రం నుంచి 3 ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, శాంతి రంగానికి సంబంధించి 3 వ్యక్తులకు మరియు 1 సంస్థకి మొత్తం 4 బహుమతులు అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. మనం టోటల్గా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 13 మంది పొందడం జరిగింది. మొత్తంగా 1 సంవత్సరంలో ఎంతమందికి నోబెల్ బహుమతి ప్రకటిస్తారు అని అడిగితే కనుక మొత్తం 19 నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. వాటిల్లో 18 మంది వ్యక్తులు, 1 సంస్థ ఉంటుంది. మొత్తంగా 19 మంది అవుతారు. ఈ నోబెల్ బహుమతులకి ఒక ఆర్డర్లో అనేది ప్రకటిస్తారు. మొదటిగా మెడిసిన్లో, తర్వాత ఫిజిక్స్లో, తర్వాత కెమిస్ట్రీలో, తర్వాత లిటరేచర్లో, తర్వాత పీస్లో, తర్వాత ఎకనామిక్స్లో, ఈ విధంగా ప్రదానం చేయడం జరుగుతుంది. మనం వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఆర్డరు ఎంపీసి, ఎల్పిఈ అనే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనం ఈ సంవత్సరంలో ఏ విభాగంలో ఎంతమందికి ఇచ్చారు అనేది తెలుసుకోవడానికి కూడా మనం ఈ విధంగా కోడ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. 2321 23, ఈ విధంగా కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ విధంగా మీరు రాసుకుని గుర్తుపెట్టుకోవడం వలన మీకు ఏ విభాగంలో ఎంతమంది నోబెల్ బహుమతి పొందారు అనేది మీకు ఈజీగా ఉంటుంది. దీనికోసం నేను ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా రాసుకున్నట్లయితే మీరు మెడిసిన్లో 2 నోబెల్ బహుమతి పొందారు అని మీరు గుర్తించవచ్చు. ఇలా రాసుకున్నట్లయితే ఫిజిక్స్లో 3, ఈ విధంగా అన్నీ కూడా మీరు గుర్తించుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిగా ఈ నోబెల్ బహుమతి అనేది ఏ విభాగంలో ఇస్తారు అని అడిగినా కూడా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. మెడిసిన్ అని ఈజీగా చెప్పొచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 2021 సంబంధించి 13 మంది నోబెల్ బహుమతి పొందారు అని చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే కనుక ఫిజియాలజీ లేదా మెడిసిన్ అంటారు. దీంట్లో నోబెల్ బహుమతి 2021 గాను ఇద్దరు పొందారు కదా. ఈ ఇద్దరు ఎవరు అంటే ఒకళ్ళు డేవిడ్ జూలియస్, ఈయన అమెరికాకి చెందిన వ్యక్తి. అలాగే ఇంకో అతను ఆర్డెమ్ పాటపోటియన్ అనే ఆయన, ఈయన అమెరికా దేశంలో స్థిరపడ్డారు. ఈయన లెబనాన్ దేశస్థుడు. ఈ లెబనాన్ దేశం నుంచి అమెరికా వెళ్ళి అమెరికా పౌరసత్వం తీసుకోవడంతో ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది అమెరికా ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇతని దేశం అడిగితే కనుక లెబనాన్ అనేది గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరికీ ఈ మెడిసిన్లో నోబెల్ బహుమతి అనేది ఎందుకు ప్రకటించారు అనేది ఇప్పుడు చూద్దాము. వీళ్ళిద్దరూ కూడా శరీర ఉష్ణోగ్రత, స్పర్శకు సంబంధించిన గ్రాహకాలను కనుగొన్నందుకు ఈ నోబెల్ బహుమతి అయితే పొందారు. వీటి యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక మనం మన చర్మం వేడిని లేదా చల్లదనాన్ని ఎలా గుర్తిస్తుంది, అలాగే కళ్ళు కాంతిని ఎలా గుర్తిస్తాయి,
చెవులు ధ్వనిని ఎలా గ్రహిస్తాయి, ముక్కు వాసనని ఎలా గ్రహిస్తుంది, నాలుక రుచిని ఎలా గ్రహిస్తుంది అనే దాని మీద పరిశోధన చేసి వీటి గురించి కొన్ని అంశాలైతే చెప్పడం జరిగింది. అందుకుగాను వీళ్ళకి ఈ నోబెల్ బహుమతి అనేది ప్రదానం చేశారు. తరువాత రెండోది భౌతిక శాస్త్రము. 2021 గాను భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి పొందడం జరిగింది. ఈ ముగ్గురు చూసుకున్నట్లయితే కనుక ముందుగా వీళ్ళిద్దరికి ఒకటి, తర్వాత ఈయనకి ఒకటి, ఇలా ఈ విధంగా పంచుకోవడం జరిగింది. అంటే ప్రైజ్ మనీ అనేది ఉంటుంది కదా, వీళ్ళిద్దరికీ ఒక భాగము, అలాగే ఈయనకి ఒక భాగము, ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు వీళ్ళ గురించి తెలుసుకుందాము. మొదటి ఆయన సుక్రో మనాబే అనే ఆయన, ఈయన అమెరికా దేశస్థుడు. క్లాస్ అసెల్మాస్ అనే ఆయన, ఈయన జర్మనీకి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ సంయుక్తంగా ఈ నోబెల్ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం అంటారు కదా తెలుగులో, అదనమాట, ఈ భూతాపం మీద పరిశోధన చేసినందుకు గాను వీళ్ళకి ఈ నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో వ్యక్తి చూసుకుంటే కనుక జార్జియో పరాసి అనే ఆయన, ఈయన ఇటలీ దేశస్థుడు. ఈయన పరమాణువుల నుండి వచ్చే గ్రాహకాల స్థితిగతులు మరియు భౌతిక వ్యవస్థల యొక్క హెచ్చుతగ్గులు మరియు వాటి పరస్పర చర్యలను గురించి పరిశోధన చేసినందుకు గాను ఈయనకి ఈ నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూడవది రసాయనిక శాస్త్రం. రసాయనిక శాస్త్రంలో 2021 గాను ఇద్దరికి ప్రదానం చేయడం జరిగింది. ఈ ఇద్దరిలో మొదట ఆయన బెంజమిన్ లిస్ట్, ఈయన జర్మనీ దేశస్థుడు. రెండో ఆయన డేవిడ్ డబ్ల్యూసి మాక్ మిల్లన్, ఈయన బ్రిటన్ స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి. ఈయన అమెరికా పౌరసత్వం తీసుకుని అమెరికాలో స్థిరపడటంతో అమెరికా తరఫున ఈయనకి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా పరమాణువుల నిర్మాణానికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన అసిమెట్రిక్ ఆర్గానో కెటలాలిసిస్కి సంబంధించి నూతన ప్రక్రియను అభివృద్ధి చేసినందుకు వీళ్ళిద్దరికీ సంయుక్తంగా ఈ నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా అంటే మనకి ఉత్ప్రేరకాలు అనేవి రెండు రకాలుగా ఉండేవి. వాటిల్లో ఒకటి మెటల్స్, రెండోది ఎంజైమ్స్. ఈ మెటల్స్ ఎంజైమ్స్తో పాటు మూడోది కనుగొన్నారు, అదే ఇది ఆసియోమెట్రిక్ ఆర్గానో కెటలాలిసిస్. ఈ విధంగా దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని మూడో విధంగా కనుక్కోవడం వలన చాలా పర్యావరణానికి మంచి చేసినట్లు అవుతుంది. అందుకు గాను వీళ్ళకి ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దీని యొక్క ఉపయోగము మానవ జాతి మనుగడకు ఉపకరించే విధంగా ఈ నూతన ఆవిష్కరణ ఉంది. అలాగే ఫార్మాస్యూటికల్స్ పరిశోధనలపై గొప్ప ప్రభావాన్ని చూపడంతో పాటు రసాయనిక శాస్త్రంలో పర్యావరణ హితం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నమాట. అందుకు వీళ్ళకి ఈ రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నాలుగవది చూసుకుంటే సాహిత్య రంగము. ఈ సాహిత్య రంగంలో 2021 సంబంధించి ఒకరికే ఇవ్వడం జరిగింది. ఈయన చూసుకున్నట్లయితే కనుక అబ్దుల్ రజాక్ గుర్నా, ఈయన ఇంగ్లాండ్కు చెందిన వ్యక్తి. అంటే ఈయన ఇంగ్లాండ్లో నివసిస్తూ ఇంగ్లాండ్ పౌరసత్వంతో ఈ ఇంగ్లాండ్ తరఫున ఈ నోబెల్ బహుమతి అనేది తీసుకోవడం జరిగింది. ఈయన యొక్క పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం, ఈయన నవలా రచయిత మరియు ప్రొఫెసరు. ఈయన యొక్క మాతృభాష స్వహిలి. ఈయన రాసే రచనలన్నీ కూడా ఇంగ్లీష్లో రచిస్తారు. ఈయన టంజానియా దేశస్థుడు. టంజానియా అనేది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. టంజానికా మరియు జంజిబార్ ఆర్చీ పెల్లాగో అనే దీవులన్నింటిని కలిపి ఈ టంజానియాగా రూపొందించడం జరిగింది. అంటే మనకి అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు ఎలా ఉన్నాయో అలాంటి దీవులన్నింటిని కలిపి ఒక దేశంగా చేయడం జరిగింది. ఆ దేశం పేరే టంజానియా. హిందూ మహాసముద్రపు దీవుల్లో ఉన్నాయి. వీటిల్లో ఈయన సొంత దేశం ఏది అని పర్టికులర్గా అడిగితే కనుక జాంజిబారు. అంటే ఈ దీవుల్లో ఈయన పుట్టారనమాట. వీటికి మరొక పేరు ఉంది, అవి సుగంధ ద్రవ్యాల దీవి లేదా లవంగాల దీవి అని కూడా పిలుస్తారు. ఈయన ప్రస్తుతం ఉంటుంది ఇంగ్లాండ్ కాబట్టి ఇంగ్లాండ్ తరఫున ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో మనం ముఖ్యంగా మూడు అంశాలు గమనించాలి. వాటిల్లో ఈయన రచయిత మరియు ప్రొఫెసరు, అదొకటి. రెండోది ఈయన ఇప్పటి వరకు 10 నవలలు రాశారు. ఈ 10 నవలల్లో తొలి నవల అనే అడిగే అవకాశం ఉంది. బుక్స్ అండ్ ఆదర్స్లో అడుగుతారు కాబట్టి. ఇలా చూసుకున్నట్లయితే మనం మెమొరీ ఆఫ్ డిస్పాచర్ అనేదాన్ని 1987 రచించారు. అలాగే వీటితో పాటు ఇంకో ఇంపార్టెంట్ అయింది ఈ నాలుగోది ప్యారడైస్ అనే దాన్ని కూడా
1994లో రచించడం జరిగింది. దీనికి బ్రోకర్ ప్రైజ్, మ్యాన్ బ్రోకర్ ప్రైజ్ అని మీరు వినే ఉంటారు. ఈ బ్రోకర్ ప్రైజ్ అనేది బుక్స్కి ఇస్తారు. అలాగే ఈ బుక్స్కి బ్రోకర్ ప్రైజ్ అనేది ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళింది, కానీ అక్కడ ఈ ప్రైజ్ అయితే మాత్రం రాలేదు దీనికి. కానీ ఆ ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళింది కాబట్టి అడిగే అవకాశం ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈయనకి ఎందుకు ఇచ్చారు ఈ సాహిత్యంలో అంటే, వలసవాదంపై రాజీలేని పోరాటంతో పాటు శరణార్థుల వేదను కళ్ళకు కట్టినట్టు ఈయన చేసిన రచనలకు గాను ఈ నోబెల్ బహుమతి పొందడం జరిగింది. ఈ విధంగా అడగవచ్చు, లేదంటే మీకు ఆప్షన్లో ఇంకోలాగా కూడా అడగవచ్చు. వలసవాదంపై రాజీలేని పోరాటంతో పాటు శరణార్థుల జీవితాలను స్పృశిస్తూ చేసిన రచనకు గాను ఈ నోబెల్ పురస్కారం అనేది పొందారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ వ్యధ అన్న లేదా స్పృశిస్తూ అన్న రెండు ఒకే అర్థం వస్తాయి. కాబట్టి ఈ రెండు అంశాలని మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐదో చూసినట్లయితే, నోబెల్ శాంతి బహుమతి. నోబెల్ శాంతి బహుమతి 2021 గాను ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకరు దిమిత్రి ఆండ్రీవిచ్ మొరాటోవ్. ఈయన రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ఈయన ఒక పత్రికను స్థాపించారు. ఆ పత్రిక పేరు నోవాయా గజిటా అనే పత్రికను స్థాపించారు. దీన్ని 1987 స్థాపించారు. దీనికి ఈయన చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఈ పత్రిక ఈయన సొంత పత్రిక, అంటే దీనికి ఈయనే ఓనరు ఈ పత్రికకి. ఇప్పుడు మనకి ఈనాడు కానీ రామోజీరావు గారు ఎలాగో అలాగే ఈ పత్రిక ఈయన ఓనర్ అనమాట. ఈయన జర్నలిస్టు మరియు పాత్రికేయురు. సెకండ్ పర్సన్ చూసుకుంటే మరియో ఏంజలిటా రెస్సా. ఈమె జర్నలిస్టు మరియు రచయిత. ఈమె ఫిలిప్పీన్స్ దేశస్థురాలు. ఈమె ఫిలిప్పీన్స్ దేశస్థురాలు అయినప్పటికీ అమెరికాలో పౌరసత్వం తీసుకుని అమెరికాలో ఉండడం వలన ఈమెకి అమెరికా తరపున ఈ నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఫిలిప్పీన్స్ నుంచి తొలి అవార్డు పొందిన మహిళ కూడా ఈమె, అంటే ఈ నోబెల్ బహుమతి పొందిన తొలి ఫిలిప్పీన్స్ వ్యక్తి అనమాట. అలాగే ఇప్పటి వరకు మనకి నోబెల్ బహుమతులు శాంతి విభాగంలో పొందారు కదా, ఈ పొందిన మహిళల్లో చూసుకుంటే కనుక ఈమె 18వ వ్యక్తి. జర్నలిస్ట్ అని చెప్పుకున్నాం కదా, ఈమె ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్ని నడిపిస్తున్నారు. ఈమె ఈ వెబ్సైట్కి సంబంధించి సీఈఓగా వర్క్ చేస్తున్నారు. ఈమె ఫస్ట్ ఈ వెబ్సైట్ అనేది రన్ చేస్తున్నారు కదా, ఇది రఫ్లర్ అనే వెబ్సైటు. ఈ రఫ్లర్ అనే వెబ్సైట్ని ఈమె ఇంతకు పూర్వము ఈమె మొదట్లో ఒక ఫేస్బుక్ని క్రియేట్ చేయడం జరిగింది 2011. ఈ 2011 ఈ ఫేస్బుక్ ద్వారా ఈ ఫిలిప్పీన్స్ దేశస్థురాలని చెప్పుకున్నాం కదా, ఆ ఫిలిప్పీన్స్లో జరిగే అవినీతి అక్రమాల మీద పోరాటం చేస్తూ ఈ ఫేస్బుక్లో ఈ న్యూస్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ఫేస్బుక్ ఐడి చూసుకుంటే కనుక మూవ్ పిహెచ్ అనేది పెట్టారు. పిహెచ్ అంటే ఫిలిప్పీన్స్ అని అర్థము. ఈ విధంగా ఫేస్బుక్ ఐడి పెట్టి దీని ద్వారా ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ని ప్రశ్నించడం జరిగింది. అలా కాలక్రమంలో తర్వాత 2012 జనవరి నుంచి ఈ రఫ్లర్ అనే వెబ్సైట్ని ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రస్తుతం అయితే కనుక ఈ ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన గవర్నమెంట్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఈమె యొక్క అవార్డులు చూసుకుంటే కనుక ఇంతకుముందు గోల్డెన్ పీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు 2018 రావడం జరిగింది. అలాగే 2021 ఈ నోబెల్ శాంతి బహుమతితో పాటు యునెస్కో గిల్మార్క్ గిల్రోమా వరల్డ్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. టోటల్గా వీళ్ళు చేసింది ఏంటి అంటే, ప్రభుత్వం యొక్క అధికార దుర్వినియోగం, అవినీతి, హింస వీటికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ పోరాటం వలన ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం వీళ్ళు అలుపెరగని కృషి చేశారు. దానికి గాను ఈ నోబెల్ శాంతి బహుమతి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషి చేసినందుకు వీళ్ళకి ఈ బహుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక కొంతమంది ప్రెస్ అనేది పెడతారు. ఆ ప్రెస్ అనేది వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, లేదంటే కనుక కొన్ని రాజకీయ పార్టీలకు మాత్రమే పనిచేస్తాయి. ఉన్నది ఉన్నట్టుగా రాయరు. కానీ వీళ్ళేంటంటే ఉన్నది ఉన్నట్టుగా రాసి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను వీటన్నిటిని పరిరక్షించారనమాట ప్రజాస్వామ్యాన్ని. అందుకు గాను వీళ్ళకి ఈ నోబెల్ శాంతి బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆరోది చూసుకుంటే కనుక ఆర్థిక శాస్త్రం. ఈ ఆర్థిక శాస్త్రం అనేది ఇది స్వీడన్కి సంబంధించిన సెర్వేజెస్ రిక్స్ బ్యాంక్ అనేది ఈ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తుంది. 2021 గాను ఈ నోబెల్ బహుమతి ముగ్గురికి ప్రదానం చేయడం జరిగింది. వాళ్ళలో ఒకళ్ళు డేవిడ్ కార్డు. ఈయన కెనడా దేశస్థుడు. ఈయన కెనడా దేశస్థుడు అయినప్పటికీ అమెరికాలో స్థిరపడడంతో ఈయన అమెరికా తరపున ఈ నోబెల్ బహుమతి పొందడం జరిగింది. ఈ డేవిడ్ కార్నర్ అనే ఆయన ఏం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన లేబర్ ఎకనామిక్స్ పై చేసిన పరిశోధనాత్మక కృషి గాను ఈ అవార్డు ఇచ్చారు. అలాగే
ఇంకో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు చూసుకున్నట్లయితే జాషువా డి ఆంగ్రిస్టు, ఈయన ఇజ్రాయెల్కి చెందిన వ్యక్తి. ఈయనకు కూడా అమెరికా తరఫున ఈ నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. మరొక వ్యక్తి చూసుకుంటే కనుక గైడో డబ్ల్యూ ఇంబెన్స్, ఈయన నెదర్లాండ్కు చెందిన వ్యక్తి. ఈయన నెదర్లాండ్కి చెందిన వ్యక్తి అయినప్పటికీ అమెరికాలో ఉండడంతో అమెరికా తరఫున ఈ నోబెల్ బహుమతి పొందడం జరిగింది. ఈయన ఏ దేశస్థుడు అని అడిగితే కనుక మీకు వీళ్ళ గురించి క్వశ్చన్ అనేది రెండు రకాలుగా అడుగుతారు. మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక డేవిడ్ కార్డ్ అనే ఆయన ఏ దేశస్థుడు అని అడుగుతారు. ఏ దేశస్థుడు అంటే కనుక కెనడా దేశం అనేది ఆన్సర్ చేయాలి. అదే ఏ దేశం తరఫున నోబెల్ పొందారు అంటే కనుక అమెరికాని చేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈయన కూడా ఇజ్రాయెల్ దేశస్థుడు, అలాగే అమెరికా తరఫున పొందాడు. ఈయన నెదర్లాండ్ దేశస్థుడు, అమెరికా తరఫున పొందారు. ఈ విధంగా రెండు రకాలుగా ట్విస్ట్ చేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక శాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మక కృషి మరియు పరిశోధన సహకారం చేసినందుకు వీళ్ళకి ఇచ్చారు. ఇవి కాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, అవి చూద్దాం. ఇప్పుడు వీటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనకి 1901వ సంవత్సరంలో నోబెల్ బహుమతి ప్రదానం చేశారని మనం చెప్పుకున్నాం కదా. అప్పటి నుంచి 2021 వరకు, అంటే ఇప్పటి వరకు ఎంతమంది నోబెల్ బహుమతి పొందారు అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పటి వరకు మొత్తంగా వ్యక్తులు అయితే కనుక 946 వ్యక్తులు అయితే ఈ నోబెల్ బహుమతి పొందడం జరిగింది. వాళ్ళు కాకుండా 28 సంస్థలు అయితే ఈ నోబెల్ బహుమతి పొందడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 974 మంది ఈ నోబెల్ బహుమతిని పొందారు. మీరు ఇక్కడ ఈ రెండు కలిపితే మీకు ఈ ఇది రాదు, మొత్తం 1975 మంది వస్తారు. నేను ఇక్కడ 74 ఎందుకు వేశానంటే దీంట్లో మేరీ క్యూరీ అనే ఆమె ఉన్నారు, అంటే మేడం క్యూరీ అంటారు కదా, ఆమె 2 సార్లు నోబెల్ బహుమతి పొందారు. అట్లా 2 సార్లు పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. అందుకని ఇక్కడ మీకు ఈ విధంగా ఇచ్చాను నేను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక నోబెల్ బహుమతి ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు పొందారు అని అడిగితే కనుక 58 మంది మహిళలు ఇప్పటి వరకు నోబెల్ బహుమతి పొందడం జరిగింది. అదే పురుషులు ఎంతమంది నోబెల్ బహుమతి పొందారు ఇప్పటివరకు అని అడిగితే కనుక 859 మంది ఈ నోబెల్ బహుమతి పొందడం జరిగింది. అలాగే ఒక్కొక్క విభాగానికి సంబంధించి విడివిడిగా చెప్తాను, చూడండి. టోటల్గా చూసుకున్నాము, ఇక్కడేమో ఫీమేల్స్, అంటే ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి, నోబెల్ శాంతి బహుమతి అనేది బౌద్ధిక శాస్త్రంలో ఎంతమంది పొందారు ఇప్పటి వరకు అని అడిగితే కనుక 219 అని ఆన్సర్ చేయాలి. అదే మహిళలు అని అడిగితే కనుక ఇప్పటి వరకు బౌద్ధిక శాస్త్రంలో 4 మహిళలు మాత్రమే పొందారు. వీటిలో నుంచి నేను దీన్ని మైనస్ చేయలేదు, మొత్తం టోటల్ ఇది, అలాగే ఫీమేల్స్ ఇది. ఈ విధంగా ఇచ్చాను చూడండి, ఇక్కడ ఈ విధంగా చెప్తాను. అదేవిధంగా రసాయనిక శాస్త్రానికి సంబంధించి మొత్తం 187 మంది ఈ నోబెల్ బహుమతి పొందడం జరిగింది, వాళ్ళలో 7 మహిళలు ఉన్నారు. అలాగే సాహిత్య రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే 118 మంది ఈ సాహిత్య బహుమతి పొందడం జరిగింది, దాంట్లో 16 మహిళలు ఉన్నారు. ఫిజియాలజీ లేదా మెడిసిన్కి సంబంధించి చూసుకుంటే 224 మంది నోబెల్ బహుమతి పొందితే అందులో 12 మహిళలు ఉన్నారు. అదే శాంతి విభాగంలో చూసుకుంటే కనుక 109 ఈ నోబెల్ ప్రైజ్ పొందడం జరిగింది. వీళ్ళల్లో మహిళలు 18 మంది, 28 సంస్థలు ఉన్నాయి. నోబెల్ బహుమతి శాంతి రంగంలో మొత్తంగా ఎన్ని ఇవ్వడం జరిగింది అని అడిగితే కనుక 109. అదేవిధంగా నోబెల్ శాంతి బహుమతి ఎంతమంది స్త్రీలు పొందారు అని అడిగితే 18. అలాగే ఇప్పటి వరకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎంతమందికి ప్రదానం చేయడం జరిగింది అని అడిగితే కనుక 89 ప్రదానం చేశారు, వాళ్ళలో 2 మహిళలు ఉన్నారు. వీటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ అనేది రాయండి. మీరు ఆ ఎగ్జామ్ కనుక రాసినట్టయితే మీకు అటు జీకేకి సంబంధించిన అంశాలు, ఇటు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఆ ఎగ్జామ్లో నేను కవర్ చేశాను. సుమారుగా 100 క్వశ్చన్స్ వరకు ఉంటాయి, 100, 1, 2 ఎక్కువ తక్కువ ఉండొచ్చు, సుమారుగా 100 ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు మొత్తం దీనికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీరు మర్చిపోకుండా ఉంటారు. ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే కనుక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఆల్ అనే బెల్ మీద ట్యాప్ చేయండి. ఇవి నోబెల్ ప్రైజెస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేశాను. కొన్ని జీకేలో చెప్పినవి ఉన్నాయి, కొన్ని ఏమో కరెంట్ అఫైర్స్లో చెప్పినవి ఉన్నాయి. మీరు అవి ఇవి రెండు కూడా కవర్ చేసుకుని రాసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇవి నోబెల్ ప్రైజెస్ 2021కి సంబంధించిన సమాచారం.